అక్కడే చిత్తూరు జిల్లాకు చెందిన రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కూడా మనకు ఆదికేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వారు చెప్పండి ఆదికేశ్వర రెడ్డి గారు, ఈ వంచన గర్జన దీక్ష ద్వారా మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? వంచన గర్జన ద్వారా మా రైతాంగానికి చాలా మేలుకూరుతుందండి. వంచన అంటే మోసం చేయడం. చంద్రబాబు నాయుడు మొత్తం ఈ రాష్ట్రాన్ని మోసం చేయడమే కాకుండా ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంత రైతులను మొత్తం మోసం చేశాడు. సుమారు ఇప్పటికి 53,000 కోట్లు వెచ్చించినాడు, కానీ సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క ప్రాజెక్టు కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. అదేవిధంగా ఓపెన్ చేశాడండి. నిన్నలా మొన్న కేబినెట్లో ఒక తీర్మానం చేశాడు, 1,000 కోట్లు మళ్ళా పొందాలని. ఆల్రెడీ 35,000 కోట్లు తీసుకున్నాడు, బ్యాంకులకి కుదవ పెట్టాడు ఈరోజు సాగునీటి ప్రాజెక్టుని. ఇది చాలా దారుణంగా ఉంది. ఇకపోతే చిత్తూరు జిల్లాలో ముఖ్యమైన ఆదాయ పంట, ఈరోజు రైతు మొత్తం ఉరుబోసుకునే స్థాయికి వచ్చారు. మామిడి పంట సుమారు 1 లక్ష హెక్టార్లో సాగైంది. 1 లక్ష హెక్టార్లో సాగైన మామిడి పంట ఈరోజు 3 రూపాయలు, అంటే 3,000 రూపాయలకు తోతాపురి మామిడి పోతుంది. తోతాపురి మామిడి 3 రూపాయలు అంటే దాన్ని సాగు చేసిన రైతు ఈరోజు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే మా చిత్తూరు జిల్లాలో 66 పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ 66 పల్ప్ ఫ్యాక్టరీలు మొత్తం సిండికేట్ అయి ముఖ్యంగా గల్లా ఫుడ్స్ అంటే గల్లా ఎంపీగా ఉన్న జయదేవ్ది, అదేవిధంగా శ్రీని సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళది, జైన్ వీళ్ళు ముగ్గురు మేజర్ ప్రాజెక్టులు, వీళ్ళందరూ కలిసి రైతులను పూర్తిగా దగా చేస్తున్నారు. ఈ దీనివల్ల మీకేం లాభము? ఈరోజు ఈ నైవంచన వల్ల అంటా ఉన్నారు. అయ్యా ప్రత్యేక హోదా వస్తే రాయలసీమలో వెనుకబడిన ప్రాంతంలో అనేక పరిసరాలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అనేకలు వస్తాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏవేవంటే ట్రాక్టర్లు కావాల్సిన పనిముట్లు, రైతులకు కావాల్సిన ఫ్యాక్టరీలు, ఎరువుల ఫ్యాక్టరీలు అన్నీ వస్తాయి. ఎందుకంటే ఎక్సైజ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ ఎగ్జంప్షన్ వస్తుంది, విద్యుత్ రాయితీలు వస్తాయి. అదేవిధంగా ఈ ప్రత్యేక హోదా కానీ వస్తే తప్పకుండా నిరుద్యోగ సమస్య కూడా పోతుంది. ప్రత్యేక హోదా వల్ల ఈ లాభాలు ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ డే ఆన్వర్డ్స్ దానిని ఈరోజు కూడా బతికిస్తూ పాదయాత్ర ద్వారా కూడా చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తూనే ఉన్నాం. యువ బేరీలు జరిపాడు, అంతేకాకుండా ప్రత్యేక హోదా సాధించేంత వరకు, ఊపిరి పోయేంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు దాని మీద పోరాటం చేసి ప్రత్యేక హోదా సాధిస్తాం, ఈ రాష్ట్రానికి అభివృద్ధి మార్గంలో నడిపిస్తాం. అంతేగాని 600 అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిన నైవ ఆ వంచనకు వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కన్ను తిరగాలనే ఈ యొక్క దీక్షలు మేము చేపడుతున్నామని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.